సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ రక్షణ సహాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 10,000కు అదనంగా 10,000 కలిపి ఇవ్వాలి. కౌలు రైతులకు పంట నష్టం పరిహారం అందించాలి. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను సమగ్ర విచారణ చేయించి రైతులను ఆదుకోవాలని ఏఐకేఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతూ హైదరాబాద్ ఓంకార్ భవన్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బహిరంగంగా లేఖ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ లేఖ ముఖ్యాంశం ఏంటంటే, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూర్చున్నటువంటి అకాల వడగళ్ల వర్షంతో రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలలో 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. రైతాంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అధికార యంత్రాంగమే ప్రాథమికంగా వేసిన అంచనా ప్రకారంగా 1,500 కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందనేటువంటిది చెప్తా ఉన్నాం. ఈ క్రమంలో రైతాంగం అంతా కూడా ఈరోజు ఆలుగాలో కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే దశలో ఈ రకంగా ప్రకృతి కన్నీర చేయడం అనేటువంటిది చాలా హృదయవికారకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలలో అక్కడక్కడ సందర్శన చేసి రైతులు బోధాలనుకుంటున్నారు. మొన్న రాష్ట్రంలో వచ్చిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా రైతాంగం అందరూ నష్టపోవడం జరిగింది. కౌలు తీసుకొని మరి హాయిగా ఉన్న రైతుకు ఇస్తే మరి కౌలుదారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకని క్షేత్ర స్థాయిలో మరి మొత్తం పంటలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులతోటి పరిశీలన విచారణ చేయించి వాళ్ళకి న్యాయవంగా చేయాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా మిర్చి, వరి, మొక్కజొన్న, అట్లాగే మామిడి తోటలు, అట్లాగే కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతింది. దీని వలన రైతులతో పాటు నిత్యావసర వస్తువులు, కూరగాయలు వాడుకునే ప్రజలకు కూడా తీవ్రంగా రేట్లు కూడా ఎక్కువ పెరిగి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రైతులను ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని రైతాంగాన్ని కాపాడాలని కోరుతున్నాను.